smoking and drinking alcohol is injurious to health. Jay Balayya! Jay Balayya! Jay Balayya! Jay Balayya! Jay Balayya! Jay Balayya! Jay Balayya!
ఏంటి బాబు విశేషం? ఈరోజు మా దేవుడు పుట్టినరోజు అండి. అవునా, మీ దేవుడు ఎవరు? బాలయ్య బాబు అండి. అందుకేనా ఈ పులిహోర పొట్లాలు పంచుతున్నారు? ఒక్క పులిహోర పొట్లాలు ఏంటి, అనాథాలను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగా బాబు, మీరు మీ బాలయ్య బాబు చల్లగా ఉండాలి. ఇలా రామ్మా. పర్లేదు రా. ఇంకోటి కావాలా? ఆగమ్మా. ఎందుకన్నయ్యా? అది దేవుడు ప్రసాదం కదా, కళ్ళకు అద్దుకుని తినాలమ్మా. దేవుడు మనకి ఏమిస్తాడన్నయ్యా? దేవుడు మనకి చాలా ఇస్తాడమ్మా. మన ఆకలి తీరుస్తాడు, అవసరానికి ఆదుకుంటాడు, మనకెప్పుడూ అండగా ఉంటాడు, ఆపదల్ని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ ఎవరైతే మనకిస్తారో ఆయనే మనకి దేవుడమ్మా. అయితే నా దేవుడు వినువ్వే. సరేనమ్మా. ఒరే, నేను అడుక్కుంటే 50 రూపాయలు వచ్చారా? కడుపు నొప్పి వస్తుందిరా, ముందు వెళ్ళి అన్నం తిందాం పదా. పదరా జరిగిందిరా.
మన బాలయ్య బాబు టికెట్లు బ్లాక్లో ఉన్నారన్న, వార్నింగ్ ఇచ్చినందుకు కొడుతున్నారన్న. చేసిందే తప్పు, మళ్ళీ నా ఫ్రెండ్నే కొడతారా? వాడిని అడ్డొస్తే నిన్ను కూడా కొడతా. ఇప్పుడు ఎక్కడికి? ఇంకెక్కడికి? మన బాలయ్య బాబు 100వ సినిమా రిలీజ్ కదా, పదా. ఏంట్రా ఇంకెంత దూరం రా, నీకు దన్నవరా బాబు, నీకు నల్లలేను. ఏం కాదులే, పదా. అరే మర్చిపోయాను రా, టికెట్స్ దొరికితే లేదు, పదా. కాల్ లాగేస్తున్నారా బాబు? రా గట్టి కుట్టేయండిరా బాబు, బాడీ బీన్స్ పట్టు వచ్చింది. అయ్యి బాబు, రే నీ అబ్బా ఎక్కరా. ఏంట్రా ఇంత లేటా? ఏ ఇది అవుద్దా? పట్టుగా చేద్దావా? ఏంట్రా ఇవాళ ఇంత సారుగా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేదురా? లేదు లేదు, ఏదో ఉంది. చెప్పు చెప్పు ప్లీజ్ ప్లీజ్ చెప్పు చెప్పు ప్లీజ్ ప్లీజ్ చెప్పరా. ఏమైంది చెప్పరా? పొద్దున అమ్మాయిని చూసినప్పటి నుంచి నిద్ర పట్టట్లేదురా. అబ్బో, ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసినప్పుడు మన బాలయ్య బాబు 100వ సినిమా థియేటర్లో ఒక్కడే చూసిన ఫీలింగ్ కలిగిందిరా. అదే అమ్మాయి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు అదే బాలయ్య బాబు 100వ సినిమా ఆయనతో కలిసి చూసిన ఫీలింగ్ వస్తుందిరా. ఫిక్స్ రా, ఆ అమ్మాయే నా లవర్. ఇంతకీ అమ్మాయి ఎవరు? 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా. ఎవరికో, నాకు తెలియకుండా ఎప్పుడు ఇది ఎలావారా? నీకు ఇది ఇది రాదా? ఆ టైంలో నేను చూసుకుంటా, అన్ని నీకు చెప్పే చేస్తావా? చేద్దావా? ఎప్పుడు చూపిస్తున్నావు నాకు? పొద్దున్న చూసావు కదరా. ఏమైంది? అది మా అమ్మ చైన్ అండి, మా అమ్మ నాకు గుర్తుగా ఇచ్చిందండి. సరే నేను తీసుకొస్తా. మొత్తం మీద బాగా కష్టపడ్డా. అంత కష్టపడ్డది ఈ చైన్ కోసం? ఆ అమ్మాయి నా లైఫ్ అని ఫిక్స్ అయ్యాను కాబట్టి. తప్పకుండా దక్కుతుందిరా నీకు నిన్నగా. చెప్పరా, వస్తున్నా. వావ్.
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరా నువ్వు? సార్ మీ చెల్లికి చేయని ఇవ్వడానికి వచ్చాను సార్. అన్నయ్య అతను తప్పేం లేదు, అమ్మ గుర్తుగా ఇచ్చిన చైన్ పోతే తీసుకొచ్చిచ్చాడు అంతే. సారీ, థ్యాంక్స్. రా పదరా పోదాం. మార్నింగ్ గొడవ చైన్ మా అన్నయ్య గుర్తుపట్టారా? ఓ మీరా? నేనే అండి. సారీ అండి, ఏమనుకోకండి. మా అన్నయ్య అంతే, మీరేం ఫీల్ అవ్వకండి. తనకు కొంచెం కోపం ఎక్కువ. ప్లీజ్ అండి, మా అన్నయ్య తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. సారీ అండి. మీరు రేపు మార్నింగ్ ఫ్రీయేనా? ఫ్రీయేనండి. అయితే టెంపుల్లో కలుద్దామా? ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఓకే బాయ్, గుడ్ నైట్. మీతో విషయం చెప్పాలండి. చెప్పండి. చిన్నప్పటి నుండి నేను అన్నదగ్గనే పుట్టాను, అన్నదగ్గనే పెరిగాను. ఎవరు లేరు. నా కాకలి, అన్నం, దైవం మా బాలయ్య బాబే. అయిన తర్వాత అంతగా ప్రేమించింది మిమ్మల్ని. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా లైఫ్. ఎందుకంటే నాకు ఎవరు లేరు. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే అన్నీ మీరే అనిపించారు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోండి ప్లీజ్. సరే, ముందు టెంపుల్కి వెళ్దాం, తర్వాత మాట్లాడదాం. సరే పదండి. ఎలా నవగ్రహాలను దర్శించుకో, పుణ్యం వస్తుంది. దేవుడా, ఈ అమ్మాయి నాకు వైఫ్ అయ్యేలా చూడు. తన నొప్పించు ప్లీజ్, ప్లీజ్ దేవుడా. సారీ, లేడీస్ ఫస్ట్, మీరు చూడండి. ఎప్పుడు లేడీస్ అయినా ఈసారి ఛాన్స్ మీకు ఇస్తున్నాను. సారీ. నో ప్రాబ్లం. ఆర్ యు హ్యాపీ? మా అన్నయ్య చాలా కోపిష్టి, ఏం తెలియకుండానే మీ పైన చేసుకున్నాడు. మా అన్నయ్య తరపు నుంచి నేను చెప్తున్నాను. సారీ అండి. ఏ నో ప్రాబ్లం, ఇంకది మర్చిపోండి. అవును, మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు? రోజు మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కదా, అలా తెలుసు. ఓ, అంటే? అంటేనా? రేయ్ ఆగరా, గంట కొట్టొస్తున్నా. గంట కొట్టే వరకు గంట అవుద్ది రా. అది ఇవ్వు. ఇదిగోరా, ఇది తీసుకోండి, ఇది నా గిఫ్ట్. అయినా ఇదెందుకు? ఫస్ట్ గిఫ్ట్ కదా, నా బెస్ట్ గిఫ్ట్లో ఉండాలని. ఆ
రేపు మనం మూవీకి వెళ్తున్నాం. నేను రాను, రేపు నా బర్త్డే. హే అవునా? మరి నాకేంటి గిఫ్ట్? నీకా? ఈరోజు నైట్ వచ్చేవోయ్ ఇస్తాను. నేనా? నువ్వే. గిఫ్ట్ కావాలన్నాగా మామా. అలా ఇది ఈరోజు ఫుల్ ముందు బడి కదా. లేదురా, నైట్ చాలా బిజీ. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? చెప్పానుగా, ఉదయం చెప్పిందిరా టెంపుల్కి వెళ్తున్నానని. చెప్పెళ్ళొచ్చు కదా. ఆల్రెడీ చెప్పాను. నేను చెప్పడం మర్చాను. ఈ గీలిగించుకాయ మొఖాలకి మతి మార్పు కూడా ఉందా? ఆ భోజనాలు రెడీ బాబులు. ఏంటి ఎవరు ఎలా పోయినా మీ పని మీదే. ఎరా, నేను వదిలేద్దాను, తినేద్దామనా? అయ్య బాబోయ్, 22 సంవత్సరాలు చూస్తాను మీరు వదలడు, నేను తిన్నాం చాలు చాలే గాని ఏటింగ్ లో ఉండే ఎల్లెల్ల. బాబుగారు, బాబు దొరలాగా దారిలో రాకుండా దొడ్డి దారిలో వచ్చారేటండి. నేను ఈ ఇంటర్నెట్రా రాయల్టీగా రావడానికి ఇలాగే రావాలి. బాబు అమ్మాయి గారు అన్నట్టు నిజంగా మీరు బాలయ్య బాబు గారిలాగా ఉన్నారండి. నీతో అందా? నీతో అన్నట్టు నాతో చెప్పలేదే. నాతో అన్నట్టు ఆడియన్స్కే తెలీదు, మీకు ఎలా తెలుస్తుంది బాబు? ఓహో సర్లే, ఇవి వేయించు. బాబు గారు, ఈ 1000 నోటికి నాకు ఒక కథ ఉంది బాబు. ఏంటది? ఆ రోజుల్లో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను బాబు. ఆ అమ్మాయి పాత సినిమాలో షకీలాలా ఉంటుంది. ఎలాగైనా సరే నా ప్రేమ గురించి అమ్మాయికి చెప్పాలని ఇలాంటి 1000 నోటు మీద ఐ లవ్ యూ అని రాసిచ్చాను బాబు. ఆ అమ్మాయి ఆ తర్వాత రోజు 10 రూపాయల నోటు మీద ఐ హేట్ యూ అని రాసిచ్చింది బాబు. అంటే 1000 రూపాయలకి వద్దా? అయ్యి బాబాయ్, ఎందుకొద్దు, కావాలి. కానీ నేనేది ఊరికి నేను తీసుకోను బాబు. ఒక్క నిమిషం నండి. అంటే మీ అమ్మాయి గారు రూమ్ ఎక్కడా? బాబు మీరు ఇలా లోపలికి వెళ్ళి ఎడం వైపు తిరగండి. ఎడం వైపు వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా? ఏదో ఒకటి బాబు. మీరు లోపలికి వెళ్ళిపోయిన మీకే అంత అర్థం అవుతుంది. అదేలా బాబు? మీకు ఏ గదిలో అయితే లైట్ ఉంటుందో ఆ గదిలో అమ్మాయి గారు ఉన్నట్లు లెక్క. ఓకే. అంత ధైర్యం ఉందా? చెప్పు చెప్పు. నాకున్నదే అది. అనంత పని చేసావేంటి? ఏంటా, నీకు తెలియదా? ఏంటి తెలిసేది?
నేను ఈ రూమ్ లో ఉన్నానని ఎవరు చెప్పారు? ఇంకెవరు, మన పరవే. మా అన్నయ్య చూస్తే ఇంకేమన్నా ఉందా? ఏ మగ అన్నయ్యగా, నో ప్రాబ్లం. రావద్దు ప్లీజ్. ఓ, ఆడవాళ్ళ మాట కడతారు వేర్లే అంటే ఏమో అనుకున్నా. ఇదేనా? వెళ్ళరా బాబు, మా అన్నయ్య వాళ్ళు వచ్చి విష్ చేసే టైం అయింది. ప్లీజ్ వెళ్ళు, నీకు దండం పెడుతుండ్రా బాబు, వెళ్ళు ప్లీజ్ వెళ్ళు. నాకు కావాల్సింది ఇవ్వాలి, అప్పుడే వెళ్ళాలి. ఏంటి నీకు కావాల్సింది? చెప్పేది కాదు, ఇచ్చేది. ఓకే, ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళు. నిజమే. రేపు మన లవ్ మ్యాటర్ మా అన్నయ్యకి చెప్పేస్తాను. వాళ్ళు వినకపోతే? మనము వినాల్సిన అవసరం లేదు. రామ్మా కూర్చో. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. ఏం గిఫ్ట్ కావాలమ్మా? ఏమడిగినా ఇస్తావా? నా ప్రాణం అడిగినా ఇస్తానమ్మా. ఏం కావాలో కోరుకో. అన్నయ్య, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. తన పేరు విక్కీ. తనొక అనాథ. తను నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు విక్కీ కావాలన్నయ్య. మా ప్రేమ నొప్పుకొని మా ఇద్దరికి పెళ్లి చేయన్నయ్య. ఎవడే విక్కీ? ఇంకోసారి ప్రేమాగి మా అన్నావంటే నరికేస్తా. అది కాదన్నయ్య. నిన్ను చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాను కదా. ప్లీజ్ అన్నయ్య, మాకు పెళ్లి చేయి. అందుకే ఇలా బరి తెగించావు. ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. హలో హలో విక్కీ, ఎక్కడున్నా? ఏమైంది? మన ప్రేమ గురించి మా అన్నయ్య చెప్పాను. అది కాదు, అసలు ఏం జరిగింది? చాలా సీరియస్ అయ్యారు. సరే, మనం ఈరోజు పెళ్లి చేసుకుందాం విక్కీ, ప్లీజ్. నువ్వు త్వరగా రా. నేను వస్తున్నా. నేను వస్తున్నాను, ప్లీజ్ త్వరగా రా. ఏమైంది? మా లవ్ మ్యాటర్ వాళ్ళ అన్నయ్యకి తెలిసిందంటారా? అయ్యో బాబోయ్. సరే పద. విక్కీ కట్టేరా. నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని గుండెలరా నీకు? పెళ్లి చేసుకోవడానికి గుండెలు ఎందుకురా, గడ్చుంటే చాలు. అన్నా, వేటాడడానికి జింక పిల్ల దొరికిందన్నా, వేటాడన్నా. ఏయ్, గుర్తు పెట్టుకో, నువ్వు సింహంతో పెట్టుకుంటున్నావని. నీలాంటి సింహాలు కుక్కల దగ్గర జింకల దగ్గర చూపించాలరా, నాలాంటి వేటగాడొచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రాడా కొడక. నా ముందు కంట్రోల్ కాకపోతే కంట్రీలు ఉండవు నా కొడక. అన్నయ్య,
వచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురైన వాడికే రిస్క్. నొక్కి పడాస్తా ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురైన వాడికే రిస్క్. నొక్కి పడాస్తా నీ చెల్లి ముందు శబ్దం చేస్తే నాతో యుద్ధం చేసినట్టే. జై బాలయ్య. ఆపండి ఆపండి ప్లీజ్. వికీ కంటే ముందు నన్ను చంపాయి, నేను బ్రతకను. వికీ లేకపోతే నేను బ్రతకలేను. నా బర్త్డే రోజు నా డెత్ డే అవుతుంది. చంపేయండి. చెల్లమ్మా, ఇన్ని రోజులు నీ ఇష్టాల కోసం పోరాడుతున్నా అనుకున్నా గాని తనంటే నీకు చచ్చేంత ఇష్టమని తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. బావా, నీ చెల్లె నా పిల్లం, నువ్వే నా డార్లింగ్. అడు రా. థ్యాంక్స్ బావా కాపాడినందుకు. నేను కాపాడింది నేను కాదు బావా. ఎవరు బావా? నువ్వు నమ్ముకున్న దైవం ఎన్బికే సేవా సమితి. అవునా? ఎక్కడున్నారు బావా? వీళ్ళే బావా నీకు బ్లడ్ ఇచ్చి కాపాడింది. ఎలా ఉన్నావు వికీ? థ్యాంక్స్ అన్న, దేవుళ్ళ వచ్చి కాపాడారు. నిన్ను కాపాడింది నేను కాదు, మన దైవం, మన బాలయ్య బాబు, మన ఎన్బికే సేవా సమితి. జై బాలయ్య. జై బాలయ్య. బాబే రే, ఎక్కడికి రే వెళ్తున్నా? రెస్పెక్ట్. అలాగా సార్, ఎక్కడికి సార్? ఇవాళ మా బాబు సినిమా రిలీజ్. బాబు సినిమా రిలీజా? ఈరోజు బాలయ్య బాబు సినిమా రిలీజ్ ఏమి లేదే. బాలయ్య బాబుకి అభిమాని మా బాబు, వాళ్ళ అబ్బాయి
బాబు. చూడవే అలాగా సార్. అవును సరే సార్, వెళ్ళండి. జై మోక్షిత్తి బాబు. అడవిలో బ్రతికితే సింహంలా బ్రతకాలి, నరకంలో బ్రతికితే యముడిలా బ్రతకాలి, స్వర్గంలో బ్రతికితే ఇంద్రుడిలా బ్రతకాలి, ఈ భూమి మీద బతికితే బాలయ్య బాబుకి అభిమానిగా బ్రతకాలి. బ్రతకాలి. జై బాలయ్య, జై జై బాలయ్య.